ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగ మౌళి విలసత్ పూర్ణిందుమంతమృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాలాహ కపర్దాహ కలిత శశికలశ్చండ కోదండహస్తాహ త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవామూర్తి భేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్ఛస్తు సౌఖ్యం అంటూ ప్రారంభం చేసింది. ఆ పాతాళ పాతాళము కన్నా కింద నుంచి బ్రహ్మాండము కన్నా పై వరకు అంతటా వ్యాపించిపోయి బ్రహ్మాండ వ్యాప్త దేహ బ్రహ్మాండమంతా వ్యాపించిపోయినటువంటి శరీరం ఉన్నవాడు ఎవరు అంటే శంకరుడు. అయినప్పుడు ఇంకా ఆయన కొత్తగా కదలడానికి ఆయనకు చోటు ఏముంది? ఎక్కడ కదులుతాడు ఆయన? అంతటా నిండిపోయాడు. వ్యోమవత్వ్యాప్త దేహాయా దక్షిణామూర్తయీ నమః. ఆకాశమంతా ఆయన కేశపాశాలతో నిండిపోయింది. అటువంటి విరాట్ రూపం ఎక్కడికి కదులుతుంది? ఆయన లేనిది ఏది ఉంది? అంతటా నిండిపోయాడు, నిశ్చల. కాబట్టి నువ్వు కదలడానికి లేదు, అంత నిండిపోయినవాడు. నిరర్గళ నాగభేదిన్. ఒకప్పుడు ఆ గజాసుర సంహారం చేసినటువంటి వాడు, అదో అద్భుతం. అంటే సుప్రభాతం అనేటటువంటిదండి నిజానికి ఒక పరవశం. మీరు ఈ ఒక్క విషయాన్ని పట్టుకోగలిగితే చాలు. సుప్రభాతం అంతా మీరు చదివారా చదవలేదా అన్న దానితో ఒక స్థితికి వెళ్ళిన తర్వాత సంబంధం ఉండదు. మీరు ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం దగ్గర నుంచి సర్వమంగళ రూపాయ శ్రీనగేంద్ర నివాసిని వరకు చదివారా చదవలేదా అన్నది శంకరుడు చూడడం. మీరు ఏదైనా ఒక్క మాట సుప్రభాత శ్లోకాలలోంచి అని ఇక తర్వాతి మాట జ్ఞాపకం రాక మీరు మనసులో దాని గురించి రమించిపోయి శివుని యొక్క తత్వమును మనసునందు సువ్యవస్థితం చేసుకోగలిగారు అనుకోండి, అది మీ పరవశానికి కారణమవుతుంది. ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా ఈ నామములను చదవడం మొదలుపెట్టాడు అనుకోండి, వాడిని పైకి ఎలా ఎత్తాలో ఈశ్వరుడికి తెలుసు, అది మన పూచీ కాదు, దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. అందుకే నాగభేదిన్. ఏ ఆయన త్రిపురాసుర సంహారం చేశాడుగా, మన్మద సంహారం చేశాడుగా, వాటన్నిటికన్నా గొప్పదేది అంటే నిజానికి గజాసుర సంహారం. ఎందుకని అంటే కాశీపట్టణం అంటే ఆయనకి మహాప్రీతి. మహాప్రళయంలో కూడా కాశీపట్టణం ములిగిపోదు, దాన్ని త్రిశూలం మీద పెట్టి నిలబెడతాడు, అంత ఇష్టం ఆయనకి. అటువంటి కాశీపట్టణాన్ని పాడు చేస్తున్నాడు గజాసురుడు. పాడు చేస్తుంటే ఆయనతో యుద్ధం చేశాడు శంకరుడు. వీడితో నాకు యుద్ధం ఏమిటి, నిష్కారణంగా సమయం వృధా అయిపోతుందని త్రిశూలం పెట్టి గుచ్చాడు ఆ ఏనుగుని. గజాసురుడు అంటే ఏనుగు రూపంతో ఉంటాడు. గుచ్చి పైకెత్తాడు, పైకెత్తి పక్కన త్రిశూలాన్ని పెట్టుకుని హాయిగా తన జపంతా అని చేసుకుంటున్నాడు, తనలో తాను రమిస్తున్నాడు. వీడు త్రిశూలం పైన గుచ్చుకున్నాడు, గుచ్చుకుని విడిపించుకోలేడు. ఇక శరీరంలో నెత్తురంతా కారిపోయింది, ప్రాణాలు పోయే సమయం అయింది. ఈయనేమో కళ్ళు మూసుకు కూర్చున్నాడు. ఎలా ఇన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలని ఆలోచించాడు. కొట్టిన ఆయనే పెట్టిన ఆయనే సామగానం చేశాడు. సామగానం అంటే అంత ఇష్టం. ఆయన సామవేదం చెప్పాడు గజాసురుడు. చేస్తే శంకరుడు కళ్ళు విప్పన్నాడు, బా గొప్ప సామగానం చేశావురా అన్నాడు. తప్పు తప్పే ఒప్పు ఒప్పే శివుడితో. శివభక్తుడు అన్నవాడికి అలవాటు ఉండాలి, తప్పుని తప్పుగా చెప్పాలి, ఒప్పుని ఒప్పుగా చెప్పాలి. ఒక్క తప్పు చేశాడని 100 ఒప్పులు మరిచిపోకూడదు, 100 ఒప్పులు చేశాడని ఒక తప్పు చెప్పడానికి మొహమాట పడకూడదు. కాబట్టి ఎంత గొప్పగా సామగానం చేశావురా అన్నాడు. ఆయన అన్నాడు, నిజంగా నీ చేసిన సామగానం నీకు నచ్చితే నాకు వరం ఇయ్యి అన్నాడు. ఏం కావాలన్నాడు, నేను ఎలాగో కాసేపట్లో శరీరం వదిలేస్తాను, నా తోలు నువ్వే ఉలుచుకో, ఉలుచుకుని కట్టుకోవాలి. తోలు ఏమవుతుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎండిపోతుంది, కంపు వస్తుంది. అలా దుర్గంధము లేక చినుగక పిలుసుగాక అది ఎండిపోకూడదు, అందులోంచి నెత్తురు కారణం ఆగిపోకూడదు, అందులోంచి దుర్వాసన రాకూడదు, మంచి సుగంధం రావాలి. అలా నా చర్మాన్ని నువ్వు ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, గజచర్మధారి అని నీకో పేరు ఉండాలి. అంతేకాదు
కాశీపట్టణంలో నా పేరు మీద స్థిరంగా ఒక శివలింగం రావాలి. చచ్చిపోయి నా తోలు ఒలిచేసిన తరువాత నా శరీరంలోంచి శివలింగం రావాలి. వచ్చి ఏనుగు ఎలా ఉంటుందో శివలింగం అలాగే ఉండాలి అని వరం అడిగాడు. ఇప్పటికీ మీరు కాశీపట్టణానికి అడితే కృత్తివాసేశ్వర లింగం అని ఉంది. కృత్తివాసేశ్వరుడు అంటే ఏనుగుని చంపి చర్మాన్ని కట్టుకున్నవాడు అని. ఆ శివాలయానికి వెడితే ఏనుగు ఎలా ఉంటుందో లోపల ఉన్నటువంటి శివలింగాకృతి ఆలయం అలాగే ఉంటాయి. ఆ రూపంతో అక్కడ విలిశాడు మహానుభావుడు. ఇంత అల్లరి చేసిన వాడితో యుద్ధం చేసినప్పుడు, త్రిశూలంతో గుచ్చినప్పుడు తప్పు చేశాడు కాబట్టి శిక్షించాడు. సామగానం చేసి శివతత్వాన్ని తెలుసుకుని కీర్తించి వరం అడిగినప్పుడు అంత ప్రేమతోటి వరం ఇచ్చి, ఇదేం దిక్కుమాలిన వరం రా, నెత్తురు గారుతూ ఈ చర్మ నేను కట్టుకోవడం ఏమిట్రా అని ఆయన అనలేదు. నాగాంబరధర అని పేరు పెట్టుకుని మరీ ఆ ఏనుగు తోలు కట్టుకుని తిరగడం మొదలుపెట్టాడు. ఆయనంతటి ఉదారుడు ఉంటాడు ఆ లోకంలో. క్షమించడం అనేటటువంటిది లేకపోతే మీరు అసలు ఎవరి దగ్గరే ఇమడలేరు. తప్పు చెయ్యని వాడు లోకంలో ఎక్కడుంటాడు? ఏదో తప్పు చేశాడు, అయిపోయింది, వదిలే ఎక్కడతోటి ఇంకా అంతేగాని అలా సాగదీస్తానంటే ఏమైపోతారు? అందుకే క్షమించడం అన్న మాట మొదట ఎక్కడ కనబడుతుందంటే శివుడి దగ్గరే కనబడుతుంది. దానికి గజాసుర వృత్తాంతం సాక్ష్యం. అందుకే దాన్ని ప్రస్తావన చేస్తున్నారు నాగహారిం. ప్రతి శ్లోకంలో ఎన్ని అద్భుతాలు ఆవిష్కరిస్తారో. శ్రీశైల మల్లికార్జున సప్రభాతమనందు నామావళి ఎక్కువ. ఎందుకని అంటే తేలికగా తరింపచేసే ప్రయత్నం చేశారు. ప్రకృతి సంబంధం తక్కువ. మీరు తెలిసి కానీ తెలియక కానీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతాన్ని చదువుతున్నప్పుడు ఆ నామాన్ని పలికారనుకోండి, అది మీరు ఏ సమయంలో పలికారన్న దానితో సంబంధం ఉండదు. ఎందుకనంటే భగవంతుని యొక్క నామమును పలకడానికి మీకు శౌచముతో సంబంధము లేదు. గజేంద్రమోక్షణ సమయంలో గజేంద్రుణ్ణి మొసలి కొరికేస్తుంటే భగవంతుని యొక్క నామములు చెప్పి పిలిచాడు, రాలేదా? భగవంతుడి నామము పలకడానికి ఏ విధమైన దోషము లేదు. ఒకవేళ పీడకల వస్తే మంచం మీద పడుకుని కూడా భగవన్నామం చెప్పమంటారు. దుస్వప్నే స్మరగోవిందం సంకటే మధుసూధనం కాననే నారసింహం చాపావకే జలశాయినం. ఎందుకు వచ్చాయి? ఆఖరికి ప్రాణం పోతున్నప్పుడు కూడా భగవంతుని యొక్క నామం జపమని చెప్పారు. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.